రాజకీయాల గురించి, అంటే రాజకీయాల్లో మీ భవిష్యత్తు గురించి, హిందూపురంకి ఎస్పెషల్ మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ ప్రజలకు ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటే ఇంకా అక్కడ చేసేవి ఏమున్నాయి, అలాగే టీడీపీని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయండి? ఇప్పుడు మెయిన్గా ఇండస్ట్రియల్ హబ్, ఇప్పుడు ఆల్రెడీ మాకు కియా మోటార్స్ వచ్చింది, ఆటోమొబైల్ హబ్ అయింది, అలాగే నాన్నగారు సీఎం కొన్నప్పుడు అక్కడ అది పెట్టడం జరిగింది. ఇది మన పారిశ్రామిక వాడ తుమ్ముకుంట అన్న ప్లేస్లో పంచాయతీలో ఆయన అప్పుడు ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టారు. సో చాలా పొటెన్షియాలిటీ ఉంది మాకు అక్కడ పెట్టడానికి. సో అది చాలా చేసాము మేము, దాన్ని ఇంకా ఫర్దర్ మన అందరితో ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాట్ ఐ నీడ్ ఇస్ డెవలప్మెంట్. ఇప్పుడు మన రోజా గారు కలిశారు, ఆవిడ ఇప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆవిడతో చెప్పారు, చూడమ్మా రోజమ్మ ఇట్లా మాకు ఇది ఉంది, పారిశ్రామిక వాడు ఉంది, నాన్నగారు అప్పుడు పెట్టారు, బాగా డెవలప్ చేద్దాం, దాన్ని బ్రహ్మాండం చేద్దాం అంటే చేద్దాం బాబు, తప్పకుండా చేద్దాం. ఓకే నేను ఒకసారి ఆఫీసర్స్ అందరు మీట్ కూడా కాల్ చేస్తాను, నువ్వు మీరు రండి ఆఫీస్కి నా ఆఫీస్కి, తప్పకుండా వస్తాను దానికి అండి, రావడానికి ఏంటి, డెవలప్మెంట్ ఎందుకు కోసం కదా. మేము అప్పుడు ఇవాళ ఎన్నో భౌగోళికంగా మాకు ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. మాకు బెంగళూరు దగ్గరే, అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర, అలాగే మాకు మెయిన్గా ఏంటంటే బెంగళూరులో లేని బయో పార్క్ మా దగ్గర ఉంది. అప్పుడు నాన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అఫ్ కోర్స్ కొంచెం లేట్ అయింది, అది ఎందుకంటే కాంప్లికేటెడ్, అది కొంచెం ఇంక్యుబేటర్స్ అది ఇది చాలా ఉంటాయి గొడవ. సో దాన్ని నెక్స్ట్ కూర్చుంటాను, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు దాని మీద ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి, సో ఇది ఎప్పుడు పోతుంది కరోనా పోగానే వెంటనే ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి స్థానికంగా అక్కడ వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు, స్థానికులకి బయట నుంచి వచ్చేవాళ్ళు కాకుండా స్థానికులకి ఉద్యోగాలు వచ్చేలా, అలాగే ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ కూడా పెడదాం అనుకుంటున్నాను, అది కూడా పెడతాం.